ఈ రోజు పరంగాపూర్ మండల్ అర్పపల్లి గ్రామానికి చెందిన పద్మశాలి సంఘం అధ్యక్షుడు శ్రీ సాంబారి అల్లేశం గారి ఆధ్వర్యంలో పద్మశాలి సంఘానికి చెందిన యువకులు పెద్ద మనుషులందరూ కూడా మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ మరియు వారి యొక్క ఇంటి ఆడబిడ్డైన మన జగిత్యాల బీజేపీ అభ్యర్థి డాక్టర్ భోగస్ శావర్య గారి నాయకత్వాన్ని కూడా బలపరుస్తూ ఈరోజు వివిధ కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీ పార్టీలో జాయిన్ అవడానికి రావడం నిజంగా ఇది చాలా సంతోషకరం. మీ అందరికీ కూడా బీజేపీ సారంగపూర్ మండల శాఖ తరపున మేమందరం కూడా వందనాలు తెలియజేస్తాం. ఇప్పుడు ముందుగా పద్మశాలి సంఘం అధ్యక్షుడు సాంబారి మాలేష్ గారిని బీజేపీ పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. మోరా హరేష్ గారు, సందుపట్ల చంద్రమౌళి గారు, చింతల మోరా గోవర్ధన్ గారు, గాజంగి రవి గారు, భోగా మహేష్ గారు, మోరా రమేష్ గారు, మోరా అందీశ్వర్ గారు, ఆడేపు గణేష్ గారు, చింతల రమేష్ గారు, చింతల రాజ్ మల్లేష్ గారు, మోరా నాగరాజ్ గారు, కొప్పు రవి గారు, భోగా అరగు గారు, మీ అందరికి కూడా బీజేపీ కుటుంబంలోకి స్వాగతం. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, భోగశ్రావణి గారి నాయకత్వం, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, భోగశ్రావణి గారి నాయకత్వం, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. ఈరోజు సారంగపూర్ మండలం అర్పల్లి గ్రామానికి చెందినటువంటి పద్మశాలి సంఘం అధ్యక్షులు, అదేవిధంగా వాళ్ళ కమిటీ మెంబర్స్ అందరూ కూడా కేంద్ర ప్రభుత్వంలోని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో అమలవుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ ఫలాలు, అదేవిధంగా మోదీ గారి పాలన తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి ఆవశ్యకత ఉంది, మరి ముఖ్యంగా జగిత్యాల నియోజకవర్గంలో బలహీన వర్గాలకు చెందినటువంటి మా ఆడబిడ్డ మొట్టమొదటిసారిగా ముందుకొచ్చింది, పోరాటానికి సిద్ధమైంది, రామరాజ్య స్థాపనకి ముందుకు కదులుతుంది, అటువంటి ఒక మహాయజ్ఞంలో తనతో పాటు మేము కూడా భాగస్వామ్యం కావాలనేటటువంటి ఒక మంచి సదుద్దేశంతో మాతో పాటు ఈ ఒకటువంటి మంచి ధర్మ కార్యక్రమంలో పాల్గొనడానికి మా బీజేపీ పార్టీ వసుదైక కుటుంబంలోకి ఈరోజు వచ్చినటువంటి అధ్యక్షులు సాంబారి మల్లేశం గారికి, నరేష్ గారికి, చంద్రమౌళి గారికి, ఆంజనేయులు గారికి, అంజన్న గారికి, గోవర్ధన్ గారికి మరియు వారి సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా స్వాగత సుమాంజలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమంలో మాతో పాటు పాల్గొంటున్నటువంటి గౌరవ బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు వరుణ్ గారికి ముఖ్యంగా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా పాత్రికేయ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. ఈరోజు మీరు చూస్తూనే ఉన్నారు,
ఎక్కడికక్కడా మేము ప్రచారానికి వెళ్తా ఉంటే ఒకటే మాట్లాడుతున్నారు, ఒకటే అడుగుతా ఉన్నారు. ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు ఇస్తామన్నారు, మాకు ఉపాధి లేకుండా తిరుగుతున్నాము, దళిత బంద్ అన్నారు, బీసీ బంద్ అన్నారు, ఎక్కడ కూడా ఏ ఒక్కటి కూడా కనిపించట్లేదు అని. ఇంకొక అమ్మ ఈరోజు అడుగుతుంది, ఆమె నోటితో చెప్తుంది, అమ్మ పెన్షన్ వస్తుందవ్వా అని నేను అడిగాను, అడుగుతాం ఒక్కటే అన్నది. నాకు పెన్షన్ వస్తే ఏం లాభం బిడ్డ, నా కొడుకు వట్టిగా తిరుగుతున్నాడు రోడ్ల మీద ఆగమయ్యి, నా బతికింత ఘోరంగా అయిపోయింది, నా కొడుకు ఏడుస్తుంటే ఉద్యోగం లేకుండా ఏడుస్తూ ఉంటే నేను చూడాల్సిన పరిస్థితి వచ్చింది నాకు అని. ఇంకొంచెం ముందుకెళ్తుంటే ఒక అమ్మాయి బయటికి వచ్చింది, ఒక చిన్న కుట్టు మిషన్ పెట్టుకొని అక్కడ బట్టలు కుడతా ఉంది. మేడం నేను బీఈడి చేసినాను, డిఎస్సీ రాద్దాం అనుకున్నా, నా పరిస్థితి ఇట్లా వచ్చింది, ఓ చిన్న మిషన్ పెట్టుకొని కుట్టుకుంటున్నా మేడం, నా పరిస్థితి రోడ్డు మీదకి వచ్చింది అని. అంటే ఈ రాష్ట్రంలో పరిస్థితి ఎట్లా కనిపిస్తూ ఉందంటే యువతకు ఉద్యోగాలు లేక రోడ్డున పడ్డ పరిస్థితి. పాపం ఆడబిడ్డలు పీజీ వరకు చదివినా కూడా వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు లేని పరిస్థితి, నిరుపేదలు ఉండడానికి ఇల్లు లేని పరిస్థితి, పాపం బడుగు బలహీన వర్గాలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ బతుకుదామంటే ఆర్థికంగా ఇంత ఉపాధి లేని పరిస్థితి. కేవలం ఉత్తమ మాటలు అరచేతిలో వైకుంఠంలాగా కనిపిస్తుంది. ఈ రోజున ప్రతి పల్లె పల్లె తిరిగితే నేను ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులను ఒకటే అడుగుతా ఉన్నాను, ఒక్కసారి మీరు పల్లె పల్లెలో తిరిగినప్పుడు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులు గారు మీరు తిరుగుతూ ఉన్నారు ఇక్కడ అక్కడ, ఒక్కసారి మీరు పోయిన ప్రతి ఊరి దగ్గర ఒక్క శ్వేతపత్రం రిలీజ్ చేయండి. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్ని నిధులు వచ్చాయో మేము ఇస్తాం మీకు. ఆ ఊర్లో మీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎన్ని నిధులు వచ్చాయి ఒక్క శ్వేతపత్రం రిలీజ్ చేసి ఆ ఊర్లోకి పోండి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గారిని మేము అడుగుతా ఉన్నాం ఈ రోజున. ఆల్రెడీ మీకు ఒక పదం ఉంది, అయినా ఇంకో పదవి మళ్ళీ నాకు కావాలని మీరు తిరుగుతూ ఉన్నారు. సరే, మీ హయాంలో మీరు ఏమేమి చేశారు, అభివృద్ధి ఎంత చేశారు ఒక్కసారి చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు చాలామంది మాట్లాడుతూ ఉన్నారు, మేము పుట్టినప్పటి నుంచి గదే జగిత్యాలను చూస్తున్నాం, ఇప్పటికి కూడా గదే జగిత్యాలను చూస్తూ ఉన్నామని. మరి ఇన్ని దశాబ్దాల్లో, గత 30-40 దశాబ్దాల్లో వారు చేసిన అభివృద్ధి ఏంటి? ఇప్పుడు మళ్ళీ వచ్చి మేమేదో ఇది చేస్తాం అది చేస్తామని ఓట్లు అడుగుతూ ఉన్నారు. ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా జగిత్యాల నియోజకవర్గంలో మార్పు కోరుకుంటా ఉన్నారు. వాళ్ళకు కూడా అర్థమైపోయింది, కేంద్రం నుంచి నరేంద్ర మోదీ గారు నిధులు పంపిస్తూ ఉన్నారు ఎక్కడికక్కడ గ్రామ పంచాయతీలకి, మున్సిపాలిటీలకి, ప్రతి ఒక్క వర్గానికి అందేలాగా మంచిగా పెద్ద ఎత్తున నిధులు ఇస్తూ ఉన్నారు. కానీ ఈ దుర్మార్గపు నియంతృత్వ రాచరిక రాష్ట్ర ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ నిధులన్నీ ఆంఫట్ స్వాహా చేసేసి ఎక్కడ కూడా అందనివ్వకుండా ఏదో రూపాయి 2 రూపాయలు కనిపించేలాగా కిందికి పంపిస్తూ ఉందని వాళ్ళకి అర్థమైపోయింది. అదైతే మార్పు క్లియర్గా కనిపిస్తూ ఉంది. మేము ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజల నోట ఒక్కటే మాట వినిపిస్తూ ఉంది, ఈసారి మార్పు ఖచ్చితంగా ఉంటుంది, మేము బీజేపీ పార్టీని ఆదరిస్తామని వాళ్ళు చెప్తా ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. మరి పెద్ద ఎత్తున కూడా బీజేపీ పార్టీలోకి వస్తూ ఉన్నారు. మేము కూడా మీరు ఒక మంచి ధర్మం కోసం పోరాడుతూ ఉన్నారు, మోదీ గారి పాలన కోసం, రామరాజ్యం కోసం పోరాడుతూ ఉన్నారు అని వాళ్ళందరికీ కూడా మేము స్వాగత సుమాంజలు తెలియజేస్తూ ఉన్నాము. డెఫినెట్గా మోదీ గారి నాయకత్వంలో, అదేవిధంగా నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అరవింద్ అన్న గారి నేతృత్వంలో ఒక యుద్ధం జరుగుతూ ఉంది ధర్మం కోసం, న్యాయం కోసం. డెఫినెట్గా కాషాయ జెండా జగిత్యాల నియోజకవర్గం మీద ఎగరడం కోసం మా పోరాటం జరుగుతూనే ఉంటుంది. ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని వారి సమష్టి భాగస్వామ్యంతో మేము ముందుకెళ్తామని మరొక్కసారి తెలియజేస్తూ ఉన్నాను. ఒకటన్నా, టికెట్లు ఇచ్చింది పార్లమెంట్ బోర్డు కమిటీ, అందులో గౌరవనీయులు మోదీ గారు ఉంటారు, మెయిన్గా జేపీ నడ్డా గారు ఉంటారు. మన నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అందులో మెంబర్గా లేరు, ఎంపీ గారి చేతిలో అది లేదు. సో టికెట్లు ప్రకటించింది పార్లమెంట్ కమిటీ, బోర్డు కమిటీ. ఇంకొక విషయం, ముదిగంటి రవీందర్ రెడ్డి గారు, రవీందర్ అన్న చాలా సీనియర్ బీజేపీ నాయకులు, వారంటే డెఫినెట్గా మాకు గౌరవం ఉంది, గౌరవిస్తాం కూడా. వారికి పార్టీ పలుమార్లు అవకాశం ఇచ్చింది. మొట్టమొదటిసారిగా బహుజన వర్గాలకు చెందినటువంటి ఆడబిడ్డమైన నాకు ఈసారి అవకాశం ఇచ్చింది. డెఫినెట్గా వారి ఆశీర్వాదాలు, వారి ఒక చెల్లెలిగా, ఒక అన్నగా నా చెల్లెల్ని, ఈ చెల్లెల్ని దీవించాలని నేను కోరుకుంటున్నాను. డెఫినెట్గా వారి ఆశీర్వాదాలు మాకు అవసరం. మేము కూడా కాంటాక్ట్ చేసాం, కానీ దసరా ఈ 2 రోజుల ఫెస్టివల్ ఉంది. డెఫినెట్గా
మరి ఆశీర్వాదాలను కోరుకుంటున్నాను ఒక చెల్లెలిగా అన్నయ్య ఒక చెల్లెలిగా ఈ చెల్లెను బాగుండాలి అని దీవించాల్సిన అవసరం ఉందని నేను కోరుకుంటున్నాను డెఫినెట్గా అందరము పార్టీ నమ్ముకొని ఉన్నాం పార్టీ సిద్ధాంతాల కోసమే పని చేస్తా ఉన్నాం అదే చెప్తున్నాను కదన్న మొదటిసారిగా ఒక బహిణ బహుజన వర్గాలకు చెందినటువంటి ఆడబిడ్డకు అవకాశం వచ్చింది ఒక అన్నగా తనని నేను గౌరవిస్తున్నాను సీనియర్ నాయకులు కూడా డెఫినెట్గా అన్న ఈ చెల్లెల్ని ఆశీర్వదించాలని నేను కోరుకుంటున్నాను మిగతా పార్టీ అధిష్టానం చూసుకుంటుంది ఆ గౌరవం అయితే మాకు ఉంటుంది ఇప్పటికీ కమలంపు గుర్తుకే మన ఓటు కమలంపు గుర్తుకే మన ఓటు